అందరికీ నమస్కారం. కథల పల్లకి ఛానల్కి స్వాగతం. ఈరోజు కథ అమ్మ మా ఇంటికి రావద్దు. రచించిన వారు జ్యేష్ఠ గారు. ఇంక కథలోకి వెళ్తే, ఖరీదైన పడవలాంటి కారు నెమ్మదిగా వచ్చి భవంతి పోట్టుకోలా ఆగింది. చేతులకు తెల్లటి గ్లోవ్స్ వేసుకున్న వ్యక్తి కారు దగ్గరకొచ్చి వినయంగా డోర్ తీశాడు. శిరీష్ కారు దిగింది. అతను నిటారుగా నిలబడి సెల్యూట్ చేశాడు. అది చూడకుండానే ఆమె గబగబా మెట్లెక్కి భవంతిలోకి అడుగు పెట్టింది. నేరుగా తన రూమ్లోకి వెళ్లబోతుండగా పర్సనల్ సెక్రటరీ ఆమె దగ్గరకు వచ్చి ఒక కవర్ అందించాడు. ఏంటది? అడిగింది శిరీష. అమెరికా నుంచి వచ్చిందమ్మా, గౌరవంగా జవాబిచ్చాడు. తెరిచి అందులో ఏముందో చూడలేకపోయావా? లేదమ్మా, కవర్ మీద స్ట్రిక్ట్లీ పర్సనల్ అని రాసిందమ్మా. అంతేకాదు ఇన్సూర్ కూడా చేయబడింది. సరే చూస్తాను, అక్కడ పెట్టి వెళ్ళు. వాళ్ళు కుర్చీలో అలసటగానే వెనక్కవాలి. కళ్ళు మూసుకుంది శిరీష. ఒక 5 నిమిషాల తర్వాత కళ్ళు తెరిచి కవర్ తీసి తిప్పి చూసింది. ఫ్రమ్ సుమస్ అన్న అక్షరాలు. అవి చూసి ఆమె కళ్ళు మెరిశాయి. అది తన కొడుకు అమెరికా నుంచి రాసిన ఉత్తరం. సుమస్ తన జీవితంలో సాధించిన విజయాలకి, తన ఆశయాలకి తనకు లభించిన బహుమతి కాదు, తన ఊపిరి కూడా. వాడిప్పుడు తన ప్రాణం, చివరగా తన జీవితంలో కోరుకున్నది. అందుకు తను చేసిన సాహసానికి వాడు సజీవ నిదర్శనం. తను లేకపోతే వాడు లేడు, వాడు లేకుండా తను ఉండదు. శిరీష మనసు గతంలోకి వెళ్ళిపోయింది. ఏంటే నువ్వు మాట్లాడుతున్నది? నేను విన్నది సరిగ్గానే విన్నానా? అడిగింది సుభద్రమ్మ. నేనన్నది నువ్వు విన్నది కరెక్టేనమ్మా, నేను అసలు పెళ్లి చేసుకోనని చెప్తున్నాను, బదులిచ్చింది శిరీష. సుభద్రమ్మ గుండె పట్టుకుని కుర్చీలో వెనక్కి వాలింది. ఈ తలతిక్క కూతురి మనస్తత్వం పట్టుదల ఆమె కొత్త కావు. తండ్రి కలా చేసుకున్నాడు. మరి పెళ్లి చేసుకోకుండా ఏం చేద్దాం అనుకుంటున్నావమ్మా? ఒక్కగానొక్క కూతుర్ని అన్యాయంగా అడిగాడు శరభయ్య. నేను ఉద్యోగం చేస్తాన్నానా, కొంత డబ్బు సంపాదించాక అది పెట్టుబడి పెట్టి వ్యాపారం చేద్దాం అనుకుంటున్నాను. మరి నీకు జీవితం, అందులో కష్టసుఖాలు అనుభవించడం అవేమీ అక్కర్లేదుటే? ఆవేశంగా ఊగిపోతూ అడిగింది సుభద్రమ్మ. నువ్వు ఊరుకో సుభద్ర, అనవసరంగా బీపీ పెంచుకోకు, నేను మాట్లాడతానుగా. నాకు బీపీ పెరగడం కాదు, చావే వచ్చేట్టుంది దీని మాటలతో, అంది సుభద్రమ్మ. ఛా, ఏం మాటలవి? నేను దానికి తర్వాత మెల్లగా సర్ది చెప్తాలే, సర్వయ్య ఊరడించాడు భార్యని. శిరీష అక్కడి నుండి బయటకు వెళ్ళిపోయింది. దాని బాగోగులు చూసేదెవరు? చెప్పుకోదగిన ఆస్తిపాస్తులు లేవు, అన్నదమ్ములు లేరు. అయినా ఇదెక్కడ విడ్డూరం? ఏ ఆడపిల్ల అయినా అసలు పెళ్లి చేసుకోనంటుందా? సుభద్రమ్మకు ఆలోచనలతో ఆరోగ్యం దెబ్బతినసాగింది. పోనీ, దాని ప్రాణ స్నేహితురాలు మనోరమతో చెప్పిస్తేనో? సుభద్రమ్మ శరభయ్యకు సలహా ఇచ్చింది. ఇద్దరు కాసేపు ఆలోచించారు. మనోరమ శిరీష చిన్నప్పటి నుంచి అక్కచెల్లెల్లానే పెరిగారు. శిరీష కన్నా మనోరమ ఒక 6 నెలలే పెద్ద. ఇద్దరిది మంచి స్నేహం. ఎన్నోసార్లు మనోరమ సలహా మీద శిరీష తన మొండిపట్టుదలు వదిలేసేది. సరే చెప్పించి చూడు, అదైనా ఫలిస్తుందేమో. ఎక్కడో ఏమూలో కొంత ఆసింది శరభయ్యకు కూడా. మనోరమకు అప్పటికే పెళ్ళైపోయింది. పండంటి బాబుతో తిరిగి మొన్ననే విజయవాడ అత్తారింటికి వెళ్ళిపోయింది. శరభయ్య మనోరమకు ఉత్తరం రాశాడు. ఉత్తరంలో కుశల ప్రశ్నలు అయ్యాక తనకొచ్చిన కష్టం గురించి, శిరీష మొండిపట్టుదల గురించి క్లుప్తంగా రాశాడు. చివరిగా తన మనసులో ఉన్న మాట బయటపెట్టాడు. అమ్మా, నువ్వు చిన్నదానివైనా నిన్ను అర్థిస్తున్నాను. కొంచెం వీలు చూసుకుని వచ్చి శిరీషకు నచ్చచెప్పు. నీ మేలి జన్మలో మర్చిపోలేం. ఈ ముసలి వయసులో మాకు కొంత సాయం చేయమ్మా, అంటూ ఉత్తరం రాశాడు. మరో 2 రోజుల్లో మనోరమ శిరీషింటికి బిడ్డతో సహా వచ్చేసింది. అదేంటే, మొన్నేగా విజయవాడ వెళ్ళావు? అప్పుడే మొగుడు మొహమ్మద్ తేడా ఏంటి? శిరీష నవ్వుతూ అడిగింది మనోరమ్ని. అదేం కాదులే, ఆయన ఏదో క్యాంప్కి వెళ్ళారు. మా అత్తమామలు కూడా ఊరెళ్లారు. ఒక్కతిని ఉండడం ఎందుకని ఇటు వచ్చేసాను. అయినా నేను నీతో 2 రోజులు గడపకూడదా ఏంటి? మనోరమ ఎదురు ప్రశ్న వేసింది. అయ్యో, నువ్వు నాతో ఉంటానంటే నాకు అంతకన్నా కావాల్సిందేంటి? అలాగే ఉండు, అంది శిరీష. 3వ రోజు రాత్రి మనోరమ శిరీషను డావ మీదకు తీసుకుపోయింది. పుచ్చు పువ్వుల వెన్నెల కాస్తోంది. నేను నీతో మాట్లాడాలి, అంది మనోరమ శిరీషతో. అనుకున్నాను నువ్వు అందుకే వచ్చుంటావని, అంది శిరీష. చచ అదేం కాదులేవే, అయినా నీ విషయాల గురించి నాకు క్యూరియాసిటీ ఉండకూడదా? సరే చెప్పు, శిరీష మోకాల మీద తలానించి అడిగింది. అసలు ఈ జన్మలో పెళ్లే చేసుకోను అన్నావట? మనోరమ సూటిగా అడిగేసింది. అవును, చేసుకోను, శిరీష దృఢంగా చెప్పింది. అదేలాగే అందరు ఆడవాళ్ళ నీకు సంసార సుఖం అక్కర్లేదా? అంటూ మనోరమ విస్మయంగా అడిగింది. సంసారంలో ఉండే సుఖం కావాలంటే పెళ్లే చేసుకోవాలా? అంది శిరీష. మనోరమకు మతిపోయింది. పెళ్లి చేసుకోకుండా సంసార సుఖం ఎలా వస్తుందే నీకు? ఎందుకు రాదు? 1 నైట్ స్టాండ్లా అంతకన్నా ఎక్కువ వస్తుంది, థ్రిల్ కూడా ఉంటుంది. 1 నైట్ స్టాండ్లా? అవేంటి? అమాయకంగా ప్రశ్నించింది మనోరమ. పిచ్చి మొహమ, నీకేం తెలియదు. 1 నైట్ స్టాండింగ్ అంటే నువ్వు నీకు ఇష్టమైన మగాడితో పెళ్ళైన వాడైనా కానివాడైనా సరే ఒక రాత్రి కాపురం చేయడం, శృంగారపరంగా గడపడం. అందులో ఏ సంబంధం ఏర్పడకుండా సుఖం కోకొల్లలుగా వస్తుంది, అంది శిరీష. అంటే వ్యభిచారం చేస్తా అన్నమాట. అలా ఎవరంటారు? ఇది అరేంజ్మెంట్ ఫర్ కన్వీనియన్స్. ఇందులో సుఖం తప్ప బాధరాబందీలు ఏమి ఉండవు, అంది శిరీష. మనోరమకు తల తిరిగిపోయింది. నీకు ఇలాంటి పిచ్చూహలు ఎందుకు వస్తాయే? మాకెవరికి రావు ఇప్పుడు? మీరంతా రాతికాలపు మనుషులు, ఓ పట్టాను మారరు. రోజులు మారిన కొద్దీ మనము మారాలి.
ఒక మగాడితో తాళి కట్టించుకుని జీవితమంతా వాడికి బానిసలో పడుండడం నాకు అసలు ఇష్టం లేదు. నాకే కాదు, ప్రస్తుతం కాపురాలు చేస్తున్న స్త్రీలలో 70% మందికి పైగా కూడా ఇష్టం లేదు. అయినా వీధికి తలొంచి జీవితాలు సాగిస్తున్నారంతే. నేను అలాంటి గత్యంతరం కల్పించుకోను. మనోరమకంతా అయోమయంగా ఉంది. మరేంటో వన్ నైట్ స్టాండ్ లేవన్నావు, అందులో నీకు గర్భం వస్తేనో? రాదు, ఆ జాగ్రత్తలు ముందే తీసుకుంటాను. ఎవరి ద్వారానో పిల్లల్ని కని వాడి చేత కోర్టు నోటీసులు అందుకునే పరిస్థితి నాకు అక్కర్లేదు. నేను కేవలం సుఖం కోసమే వాటిని అనుసరించదలుచుకున్నాను అంది శిరీష. మరింక బిడ్డల్ని కనవా? పిల్లాపాపలతో ముద్దు మురిపాలు తీర్చుకోవా? ఎందుకు తీర్చుకోను? నాకెప్పుడు కావాల్సి వస్తే అప్పుడు బిడ్డని కంటాను, పెంచుకుంటాను. మనోరమకు పూర్తిగా మతిపోయింది, కోపం కూడా వచ్చింది. ఏంటే నీ పిచ్చి మాటలు? ఎవరితో పిల్లల్ని కన్నంటావు, మళ్ళీ బిడ్డల్ని కంటానంటావు? నీకు మతుండే మాట్లాడుతున్నావా? మనోరమ మండిపడింది శిరీష్ మీద. పిచ్చి ముఖమా, ఇప్పుడు బిడ్డను కండడానికి మగాడ అవసరం లేదు. ఇంకో సంగతి, ఈ మధ్య పేపర్లో కూడా వార్తొచ్చింది, చదివావా? ఏంటది? పిల్లల్ని కనే హక్కు ఆడదానికి పుట్టుకతో వచ్చిన హక్కు. ఆ హక్కును స్త్రీ ఎప్పుడైనా స్వేచ్ఛకు ఉపయోగించుకోవచ్చు, గర్భం దాల్చొచ్చు, పిల్లల్ని కనవచ్చు. ఆ పిల్లల తండ్రి ఎవరు అని అడిగే హక్కు ఎవరికీ లేదు. ఇప్పుడు అప్లికేషన్లో తండ్రి పేరు కూడా రాయక్కర్లేదు. నువ్వు చదవలేదా? పిచ్చి పట్టిన దానిలో మనోరమ శిరీష్ వైపు కాసేపు చూసి నిట్టూర్చి నిలబడింది. తల్లి, నీకో దండం. నువ్వు మాట్లాడేది నాకేం అర్థం కావడం లేదు, నన్ను ఇంకొదిలే. మనోరం బిడ్డను తీసుకుని ఆ మన్నాడే ఊరికెళ్ళిపోయింది. మిస్ శిరీష PhD ఫ్రమ్ హార్వర్డ్ యూనివర్సిటీ ఆఫ్ ఎకనామిక్స్. డిగ్రీ వైపు గర్వంగా చూసుకుంది శిరీష. అతి ఉన్నతమైన డిగ్రీతో 8 ఏళ్ల తర్వాత తిరిగి ఇండియాలో అడుగుపెట్టింది తను. ఎన్ని తంటాలు పడిందో ఈ క్వాలిఫికేషన్ పొందడానికి. ఈ 8 ఏళ్లలో మధ్యలో ఒక్కసారి మాత్రం ఇండియాకు వచ్చింది, అది కూడా తన తండ్రి పోయినప్పుడు. తల్లిని తనతో అమెరికా రమ్మంటే ససేమిరా రానంది, ఇండియాలోనే ఉంటానంది. ఆమె కూతురంటే ఒక రకమైన భయం పట్టుకుంది. పరిస్థితులకు విరుద్ధంగా ప్రవర్తించే కూతురు ఎలాంటి మనస్తాపాలు కలిగిస్తుందో అని ఆమె భయం. ఇంక చేసేదేం లేక తల్లిని మేనమామింట్లో వదిలిపెట్టి తిరిగి వెనక్కి వెళ్ళిపోయింది. ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ ఇండియాలో అడుగు పెడుతోంది. శిరీష మనసులో కొన్ని వేల ఆలోచనలు. లోన్ తీసుకుని బిజినెస్ స్టార్ట్ చేయాలి. ఏ బిజినెస్? ఎంత లోన్ తీసుకోవాలి? ఎక్కడ బిజినెస్ మొదలు పెట్టాలి? ఎలాంటి పార్ట్నర్స్ని ఎన్నుకోవాలి? మధ్యలో వేరే ఆలోచనలు. అమ్మ తనతో ఉంటుందా? అసలు తన దగ్గరకు వస్తుందా? ఎలాగైతేనేం శిరీష ఇండియాలోనే బిజినెస్ మొదలు పెట్టడం, 4 ఏళ్ళు తిరగకుండానే బిజినెస్ సక్సెస్ సాధించడం, పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ అయిపోవడం అన్నీ వరుసగా జరిగిపోయాయి. ఇప్పుడు శిరీష ఉండేది ఇల్లు కాదు, భవంతి. 6 కార్లు, అడుగు తీసి అడుగు వేస్తే సేవలందించే నౌకర్లు. శిరీషకి ఇప్పుడు 33 ఏళ్ళు. ఏమి సాధించినా, ఎంత సిరి సంపదలున్నా ఏదో చెప్పలేని వెలితి జీవితంలో శిరీషకి. ఆ వెలితేంటో ముందర తెలియలేదు. అయితే ఒక్కటి మాత్రం ఆమెకు అవగతమైంది, తన జీవితమంతా ఇంతవరకు తన మానసిక సంఘర్షణకు లోనవుతూనే ఉంది. అది ఇప్పుడు కూడా తప్పడం లేదు. జీవితంలో తను అలసిపోతున్నట్టు అనిపించసాగింది. శిరీష క్రమేపీ తన మానసిక అసంతృప్తికి కారణం ఆమెకు అర్థమైంది. తను అందరు ఆడవాళ్లలో లేదు, వారి జీవితంలో బిడ్డలున్నారు, తన జీవితంలో లేరు. పోనెవరినైనా తెచ్చి పెంచుకుంటేనో ఆలోచన వచ్చింది శిరీషకి. అందుకు ఆమె విప్లవ మనస్తత్వం అంగీకరించలేదు. పెళ్లి చేసుకుని బిడ్డల్ని కంటే? కానీ వయసులో పుడతారని నమ్మకం లేదు. అయినా పెళ్లి చేసుకుని ఇంకొకరి అధీనంలో ఉండడం ఆమెకు అసలు ఇష్టం లేదు. తానే బిడ్డని ఎందుకు కనకూడదు? తను తన స్నేహితురాలు మనోరమకు చెప్పింది కూడా అదే కదా. తనకు శారీరక సుఖం ఇంకా అవసరం లేదు, అది ఎప్పుడో పుష్కలంగా అనుభవించింది. ఈ బిజినెస్ ఆలోచనల వల్ల అందులో ఆసక్తి కూడా కలగడం లేదు. అయితే మనసులో ఈ వెలితిని తొలగించాలి, తను తల్లిని అనిపించుకోవాలి. ఈ సంఘం హర్షించినా హర్షించకపోయినా తాను ఆ బిడ్డను కనాలి. ఆ బిడ్డని పెంచి మాతృత్వంలో అనుభూతిని పొందాలి. బిడ్డను తాను ఇక్కడే కనక్కర్లేదు, ఏ దేశంలోనైనా ఎంతకాలమైనా గడపడానికి తన బిజినెస్ విస్తరించడం వల్ల ఆస్కారం ఏర్పడింది తనకి. చివరికి బిడ్డని కని పెంచాలనే నిర్ణయానికి వచ్చింది. శిరీష కంప్యూటర్ తెరిచి అందులో ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ సెంటర్స్, స్పెర్మ్ బ్యాంకులు ఎక్కడున్నాయో వెతకసాగింది. అందులో ఉన్న రూల్స్ అన్ని వివరంగా తెలుసుకోవడం మొదలుపెట్టింది. 6 పెట్టెల నిండా సామాన్లు సర్ది నౌకర్లు కారులో పెట్టేశారు. మేడం ఎంతకాలం బయటకు వెళ్లాలో దాన్ని బట్టి సామాన్లు సర్ది పెట్టేయడం వాళ్ళకి పరిపాటే. ఏవో కొన్ని స్పెషల్ దుస్తులు మాత్రం 2 పెట్టెల్లో శిరీషే సర్దుకుంటోంది. ఆఫీస్ సెక్రటరీలు వాళ్ళ బిజినెస్ సంబంధించిన కాగితాలు వేరే సూట్ కేసులో సర్దేశారు. మేడం ఎక్కడికి వెళ్తోంది? ఒక నౌకరు ఇంకో నౌకరు చెవిలో గుసగుసలాడాడు. ఏమో మళ్ళీ 7 ఏళ్ల వరకు రాదట. 2వ నౌకరు భయంగా స్వరం తగ్గించి జవాబిచ్చాడు. కార్లన్నీ వరుసగా ఎయిర్పోర్ట్ వైపు తాచుపాములో జారిపోయాయి. 11 నెలల తర్వాత శిరీష తిరిగొచ్చింది. ఎయిర్పోర్ట్లోంచి 2 కార్లు వచ్చాయి. మొదటి కారులోంచి శిరీషను ఎయిర్పోర్ట్లో రిసీవ్ చేసుకున్న ఆఫీస్ సెక్రటరీ, వెనక సీట్లో నుంచి శిరీష ఇద్దరే దిగారు. 2వ కారులోంచి 2 ఆయాలు, 1 నర్సు, మడిచున్న తెల్లటి ఖరీదైన రగ్గులో 1 పసిపాపను జాగ్రత్తగా పట్టుకుని దిగారు. కారు దిగిన శిరీష గబగబా మెట్లకి లోపలికి వెళ్ళిపోయింది. పాపం తీసుకున్న నర్సులు హడావిడిగా ఆమె వెనకాల పరిగెట్టారు. అమ్మగారు ఎవరో బిడ్డను దత్తత తీసుకున్నారట, ఇంకా బాబు ఇక్కడే పెరుగుతారట. ఈ వార్త అతి నెమ్మదిగా బంగళా అంతా వ్యాపించింది. అసలు ఆ బిడ్డ శిరీషకు పుట్టిన బిడ్డేనని చాలామందికి అనుమానం కలిగింది.
అయితే ఆ విషయం కదిపే ధైర్యం ఎవరికీ లేదు. గతంలోంచి వాస్తవంలోకి వచ్చిన శిరీష ఉత్తరం తెరిచి చదవడం సాగించింది. అమ్మా, నేను బాగానే ఉన్నాను. చాలా కాలం ఆలోచించిన తర్వాత ఈ ఉత్తరం నీకు రాస్తున్నాను. నువ్వు చాలా గొప్పదానివమ్మా. నీ జీవితం నీలా స్వేచ్ఛను కోరుకునే ఎందరో స్త్రీలకు ఆదర్శమవుతుంది. అసలు నువ్వు నీ జీవితంలో సాధించిన విజయాలను చూస్తే నాకు ఆశ్చర్యం కలుగుతుంది. ఒక స్త్రీ, ఎక్కడా ఏ ఆధారం లేని స్త్రీ సమాజంలో ఇన్ని సాధించి ఇంత ఎత్తుకెదగలడం నాకే కాదు చాలామంది విభ్రాంతి కలగ చేస్తుంది. అందుకేగా సొసైటీలో నీకంత పేరు ప్రఖ్యాతులు, అవార్డులు, సన్మానాలు. నిన్ను చూసి ఏ కొడుకైనా గర్వపడాల్సిన విషయం కదమ్మా అది. అప్పటిదాకా చదివిన శిరీష మనసు తేలికైంది, అలసట ఎగిరిపోయింది. కుర్చీలో కళ్ళు మూసుకుని తన్మయత్వంగా వెనక్కువాలింది. ఈ మాటలు అందరి ద్వారా విన్నదానికన్నా కొడుకు ద్వారా తెలుసుకోవడం ఆనందంగా ఉందామెకి. మళ్లీ ఉత్తరం చదవడం సాగించింది. కానీ నేను నిన్ను చూసి గర్వపడ్డం లేదమ్మా, ఉలిక్కిపడింది శిరీష. ఎందుకో నీకు తెలియాలంటే ఉత్తరం పూర్తిగా చదువమ్మా. ఈ ఉత్తరంలో స్వచ్ఛమైన నా మనసులోని భావాల్ని నేను ముందర పెడుతున్నాను. నా జీవితంలో కొన్ని ప్రశ్నలు మిగిలిపోయాయి, వాటికి సమాధానం చెప్పగలవా అమ్మా? అమ్మా, నువ్వు ఎప్పుడైనా సాయంత్రం వేళల్లో మన తోటలో ఉన్న పక్షిగూళ్ళను చూసావా? బహుశా నీకు అంత వ్యవధి లేకపోవచ్చు, కానీ నేను చాలాసార్లు చూశానమ్మా. నాకెంతో అపురూపమైన దృశ్యం అది. ఒక అందమైన గూడు, అందులో ఒక మగపక్షి, ఆడపక్షి ఎక్కడి నుంచో ఆహారం తీసుకొచ్చి వాటి పిల్లల నోళ్ళలో పెట్టడం, అవి అరుస్తూ సందడి చేస్తూ ఆ తిండిని ఆత్రంగా తినడం, ఎంత అపూర్వమైన దృశ్యం అది. ఆ పక్షుల్ని చూశాక నా పసి వయసులో ఎన్నో ఊహలు కలిగాయమ్మా. ఒక చిన్న అందమైన ఇల్లు, అందులో నువ్వు, నేను, నాన్న, మీ ఇద్దరు ఒళ్ళోనూ నేను ఆడుకుంటూ ఉంటే నువ్వు నాకు నోట్లో పెట్టే ముద్దలు తినడం, ఇలాంటి దృశ్యాన్ని నువ్వు ఎప్పుడైనా ఊహించావా అమ్మా? నేనేం పాపం చేశానని నాకు అలాంటి జీవితం లభించలేదు. దీనికి సమాధానం నువ్వే చెప్పాలి. నాకు 9 ఏళ్ల వయసులో నీకు గుర్తుందా అమ్మా, స్కూల్లో నా తోటి పిల్లలతో తగవపడ్డాను. వాళ్ళు 4 చేరి నన్ను కొట్టారు, నన్ను కిందకు తోసేశారు. చేతుల మీద దెబ్బలు, మోకాళ్ళ మీద దెబ్బలు, నా చొక్కా చిరిగిపోయింది. వాటన్నిటికీ నేనేం బాధపడలేదు, కానీ అందులో ఒకటి మాత్రం తండ్రి లేనివాడా అని నన్ను తిట్టాడు. ఆ మాటలు నా మనసుకు పెద్ద గాయాన్నే చేశాయి. ఇంటికొచ్చి నన్ను ఆయాల్సి ఏత్తి ఇచ్చారు, దెబ్బలకు మందు రాశారు, నీకు అర్జెంటుగా ఫోన్ చేశారు, కానీ రాత్రి 12 వరకు నువ్వు ఇంటికి రాలేదు. ఏడ్చి ఏడ్చి పడుకున్నాను. ఆ తర్వాత సంఘటన గురించి విచారణ జరిపించి నీ పరపతిని ఉపయోగించి ఆ కుర్రాళ్ళకి శిక్ష పడేలా చేశావు. అయితే ఆ సమయంలో నీకు నా శరీరం మీద గాయాలే కనిపించాయి, కానీ నా మనసుకైన గాయం ఎప్పుడైనా గుర్తించావా అమ్మా? ఆ మనసు గాయానికి శిక్ష ఎవరికి వేస్తావమ్మా? ఆ స్కూల్లో నేను ఇంక చదవనని మొరాయిస్తే నన్ను తీసుకెళ్లి మదనపల్లిలో ఇంపీరియల్ ఇన్స్టిట్యూట్లో చేర్పించావు. అక్కడ నేను దోషణ భూషణలు తిరస్కారాలన్నీ నిశ్శబ్దంగా భరించాల్సి వచ్చింది. అయితే అవన్నీ నా ప్రత్యక్షంగా జరిగేవి కావు, పరోక్షంగా నాకు వినబడేవి, కనబడేవి. నేను ఎవరితోనూ ఎక్కువ మాట్లాడేవాడిని కాదు, నాకు గర్వం అనుకునేవారు. ఒకరోజు స్టూడెంట్ గుంపును దాటి నేను వెళ్ళిపోతుండగా నాకు వినపడ్డ మాటలేంటో తెలుసా అమ్మా? వీడేదో పెద్ద ధనవంతుడినని విరవీగుతున్నాడు. అసలు వాడి తండ్రి ఎవరో వీడికి తెలియదని ఒకడంటే, పోని వాళ్ళ అమ్మకైనా తెలుసా అని మరొకడు అన్నాడు. అందరూ గొల్లును నవ్వారు. అప్పుడే నా మనసుకు పెద్ద గాయమే అయిందమ్మా. నేనెందుకు ఏ పాపం చేయకుండా ఇలాంటి మాటలు వినాల్సి వస్తోంది? అసలు వాళ్ళందరికీ ఇలాంటి సమాచారం ఎలా తెలుస్తోంది? చివరికి నా అదృష్టవశాత్తు ఫారెన్ సీట్ రావడం, ఇక్కడే చదువుకుని ఏదో చిన్న ఉద్యోగంలో స్థిరపడడం జరిగింది. ఇక్కడ నా గురించి ఎవరూ పట్టించుకోకపోవడం వల్ల ప్రశాంతంగా ఉంది ఇప్పుడు నా మనస్సు. సాధ్యమైనంత వరకు గతాన్ని మనసులోంచి బయటకు నెట్టేస్తున్నానమ్మా. అమ్మా, స్త్రీకి స్వేచ్ఛ అవసరమే, కాదన్ను. కానీ ప్రకృతి నియమాలకు విరుద్ధంగా ప్రవర్తించే స్వేచ్ఛ ఏ స్త్రీకి ఎప్పటికీ ఉండకూడదమ్మా. ఆ స్వేచ్ఛ వల్ల కలిగే అనర్థాలు వారి మీద ప్రభావం చూపకపోయినా వారి మీద ఆధారపడిన వాళ్ళ జీవితాలని ఎంత నరకయాతన పెడతాయో నీకు తెలియాలనే విషయాన్ని నీకు రాస్తున్నానమ్మా. అయినా జీవితంతో వ్యాపారం చేయకూడదు. ఇప్పుడు నా జీవితంలో నాకు తోడు దొరికింది, ఆమె పేరు క్యాథరిన్. చాలా పేదమ్మాయి క్యాథరిన్. కేవలం నా ప్రేమను పంచుకోవడానికి నా జీవితంలోకి రావడం లేదమ్మా, నా మానసిక సంఘర్షణలో సాంత్వన కలగజేయడానికి వస్తోంది. అందువల్ల పొరపాటునైన క్యాథరిన్ని నా నుంచి దూరం చేయాలనే ప్రయత్నం చేయకు. ఒకవేళ నువ్వు అలా ఆలోచించినా, అందుకు ప్రయత్నించినా, మొట్టమొదటి లోకా నుంచి తప్పుకునే వ్యక్తిని నేనే అవుతాను. మేమిద్దరం ప్రస్తుతం నేను చిన్నప్పుడు కన్నా కలలాంటి గూడొకటి కట్టుకుని ఆనందంగా జీవించాలనుకుంటున్నాం. నా పాత జీవితపు నీడలేమి నా మీద పడకుండా ఉండాలని కోరుకుంటున్నానమ్మా. మరొక కొత్త జీవితం ప్రారంభిస్తున్నాం. నీకు నాదొక విన్నపం. బహుశా నేను నీ దగ్గర నుంచి కోరే ఆఖరి కోరిక అనుకో. అదేమిటో వింటావా అమ్మా? దయచేసి మా ఉనికి తెలుసుకోవడానికి ప్రయత్నించుకు. మా జీవితంలో ఎప్పుడు అడుగుపెట్టుకు. మమ్మల్ని ఇలా స్వేచ్ఛగా ఇలా బ్రతకని. దయచేసి మా ఇంటికి ఎప్పుడు రావద్దమ్మా. సుమస్. ఈ కథ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.